354-5127. హలో, ఎవరు మాట్లాడేది? మనిషిని. నాకు నువ్వు ఫోన్ చేసి ఎవరిని అడుగుతావేంటయ్యా? నువ్వెవరు? నేను చెప్పను. ముందు నువ్వెవరో చెప్పు. నేను చెప్పనుగాక చెప్పను. చెప్పవా? అయితే నీతో సంబంధం క్యాన్సిల్. అరే, ఫోన్ చేసి పేరు చెప్పకుండా సంబంధం క్యాన్సిల్ అంటావు? నీకేమైనా మెంటలా? ఏయ్, మెంటల్ గింటలు అన్నావు అంటే పళ్ళోడు కొట్టి డెంటల్ డాక్టర్ దగ్గర పంపిస్తా. ముందు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. ఏంటి ఈ నవలా సుబ్బారావుని మర్యాదగా మాట్లాడటం నేర్చుకోమంటావా? నవలా సుబ్బారావు అంటే నవలా లడ్డం పెట్టుకుని ఫ్రెండ్స్ అందరిని తిట్టేవాడివి ఆ సుబ్బారావేనా? అవును నేనే. ఇంతకీ నువ్వెవరు? నేను రా రంగారావుని. అదే రా పుట్టి రంగారావుని. ఆ గుర్తుకొచ్చానా? అయితే ఈ ఊళ్ళోనే ఉంటున్నావా? అవునరా, నువ్వు కూడా ఈ ఊళ్ళోనే ఉంటున్నావా? రే, నీకు ముఖ్యమైన విషయం, మీ అమ్మాయి మా అబ్బాయి పరస్పరం ప్రేమించుకున్నారా? అలాగా, నాకు తెలియదే. పెద్దవాళ్ళకి తెలిసేటట్టు ప్రేమించుకుంటారా? వారిద్దరికి వెంటనే పెళ్లి చేసేయడం మంచిది. ఏమంటావు? శుభాష శీఘ్రం. నమస్కారం. నమస్కారం. రండి. ఇదిగో నువ్వు వెళ్ళి ఆ దండలు ఇక్కడ కూర్చో. బాగున్నారా? చండి ఇట్లా. వీళ్ళెవరు తెలుసా? మగపిల్లి వారు, అబ్బాయి గారి తండ్రి, ఆయన స్నేహితుడు. వాళ్ళకి ఏం కావాలో దగ్గర ఉండి చూసుకో. ఏ ఇబ్బంది ఉండకూడదు. రంగారావు, ఏ మహోదయం? ఎవరు? మగపల్లి వారు. మరి మీరెవరు? ఆడపల్లి వాళ్ళం. మరి చేతులు కట్టుకుని నిలబడరా. వెళ్ళి మా ఇద్దరికి మంచి కాఫీ పట్టరా. అయ్యా ఓరా, తిట్టి తీస్తా. సార్ కాఫీ. సార్ కాఫీ? తీయటమ్మంటే కాఫీ తెస్తావురా? లేదు సార్, మీరు కాఫీ తెమ్మన్నారు సార్. కావాలంటే ఆయన అడగండి. కావాలంటే ఆయన అడగడం ఏంటరా? మగపిల్లి వారు అబద్ధాలు చెప్తారా? తీయతమ్మన్నా మేము. అలాగైతే చెప్తా, పెళ్ళి ఆపు. వద్దు సార్, వద్దు. మరి మీరు తీయటమన్నారా? కాఫీ తీయదేస్తారు సార్. కర్మ ఎట్టి తీస్తా. పెళ్లికి ముందు ఎన్ని తిరుగులు తిరిగినా అదో దారి. ఓ పక్కన ఇంకో అమ్మాయితో పెళ్ళవుతుంటే అదేంటమ్మా బొత్తిగా సిగ్గు లేకుండా. వాళ్ళకి వాళ్ళకి ఏ స్నేహితాలు ఉన్నాయో మనకెందుకు? పెప్సీ అడిగితే టీ చేస్తావురా? మేము అడిగింది పెప్సీ, లేకపోతే వద్దు సార్. వద్దండి, మీరు పెప్సీ ఏదమ్మన్నారు? పెళ్లి కావడానికి ఇంకా 2 నిమిషాల టైం మాత్రమే ఉంది. నేను పెప్సీ ఏ తీసుకొస్తా? తిట్టి తీస్తా, లేకపోతే ఏమనుకున్నావు?